सीताराम राजू सुभाष चंद्र बोस भगत सिंह दे आर माय हीरोज। హాయ్, నేను మీ రాకేష్ మాస్టర్ని. మీ అందరికి తెలుసు, సో మన తెలుగు రాష్ట్రాలకి కాదు యావత్ ప్రపంచానికి తెలుసు భగత్ సింగ్. సో భగత్ సింగ్ మీద ఒక చిన్న కుర్రోడు సినిమా చేశాడు. సో ఆ ట్రేజర్ నేను చూశాను, నాకు అద్భుతంగా నచ్చింది. ఆ పాట కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, మంగళ్ పాండే, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, గురుజాడ అప్పారావు, లాల్ బహదూర్ శాస్త్రి, లాలా లజపతి రాయ్, ఝాన్సీ లక్ష్మీబాయ్, అలాంటి కోణంలో నాకు ఈ మధ్యకాలంలో కోటా శ్రీనివాసరావుది మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు వాళ్ళ తమ్ముడు కొడుకుది ఒక సినిమా నాకు అద్భుతంగా నచ్చింది. ఒక సీఎంని కిడ్నాప్ చేసి నా షరతులు 99 రూపాయల 90 పైసలు 10 పైసలు ఎందుకు మీరు మిస్ చేస్తున్నారని పెట్రోల్ గురించి అడిగినప్పుడు నాకు ఆ సినిమా బాగా నచ్చింది. అలాగనే ఈ సినిమా గురించి నేను ఫస్ట్ టైం ఒక యాంకర్గా వీళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. సో మీ పేరు బాబు? నా పేరు క్రాంతి అండి, వాలజా క్రాంతి. నమస్తే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కొత్తగా డైరెక్షన్ చేస్తున్నారని నాకు చెప్పారు. ఎస్ సార్. సో రెండు లాంగ్వేజ్లో చేస్తున్నాం సార్, తెలుగు తమిళ రెండు చేసాం సార్. తమిళ వచ్చా? తమిళ వచ్చు సార్. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయా? ఏమ్మాయి, కేరళ అమ్మాయి సార్. ఏం తెలుగు వాళ్ళు ఏం కనపడలేదా మీకు? అంటే తెలుగు వాళ్ళు కనపడలేదని కాదు సార్, నేను బేసిక్గా నాకు అంటే పర్టికులర్గా ఒక బ్యారియర్స్ నాకు ఇష్టం లేదనమాట. అలా అందరూ ఒకటే అండ్ అలా అలాంటి దాంట్లో అది నేను చూసిన దాంట్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ పర్ఫార్మర్ కోసం ఎతికాను నేను. ఓకే. నాకు ఆ పర్ఫార్మెన్స్ నేను ఎతికే ప్రాసెస్లో నాకు నా క్యారెక్టర్కి అమ్మాయి చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ యాప్ట్ ఉన్నింది అనమాట. అండ్ నాకు అందరూ రిఫర్ ఆబ్వియస్లీ రిఫరెన్స్ కదా సార్, నాకు దొరికిన రిఫరెన్సెస్ అందరూ ఈ అమ్మాయి గురించి బెస్ట్ పర్ఫార్మర్ బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పారు. సో ఆ పర్ఫార్మర్ కాబట్టి ఆ క్యారెక్టర్కి యాప్ట్గా ఉంది కాబట్టి నేను అమ్మాయిని తీసుకున్నాను. నేను అక్కడ లాంగ్వేజ్ కానీ స్టేట్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏది చూడలేదు, నా క్యారెక్టర్కి సరిపోయిందా లేదని చూసాను సార్. అంటే నేను ఇలా అడుగుతున్నాను ఏమి అనుకోవద్దు, ఇంకో వ్యక్తి పక్కనే ఉన్నారు, ఆయనకి నా గురించి అంతా 25 సంవత్సరాలుగా నేను మీ నాన్నగారు ఇక్కడ వచ్చిన తర్వాత నాన్నగారు అని తెలిసింది, మంచి ఫ్రెండ్స్. సో నేనేమంటానంటే ఆ బిడ్డ నా బిడ్డలాంటలేదు, కాకపోతే ఉందంటే మన ముందు మన తల్లిని మనం గౌరవించుకుందాం, తర్వాత పక్క తల్లికి మనం అన్నం పెట్టడానికి ముందుకు రావాలనే మనసుతోనే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలుగు గురించి రానప్పుడు తెలుగు వాళ్ళకి అంటే ఇప్పుడు నేను మాట్లాడేది తమిళ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థమైందా? తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని ఎందుకంటున్నానంటే 7-8 సంవత్సరాల క్రితం తెలుగు వాళ్ళే రావాలని ఈటీవీలో నేను గొడవ చేసిన వాడిని. నేను ఇప్పుడు యాంకర్గా మాట్లాడేటప్పుడు మన తెలుగు ఉంటే ఆడపడుచులు ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను అడిగాను, అంతకుమించి వేరే ఏం కాదు. మనం భారతీయులు, ఐ లవ్ మై ఇండియా. సో నేను ఇలా ఒక యాంకర్గా మాట్లాడేటప్పుడు మన తెలుగు వాళ్ళని ఎందుకు అడగలేదు రాకేష్ మాస్టర్ అని నన్ను ఎవరు కూడా నిలదీసి అడగకూడదు. అర్థమైందా?
ఆ బిడ్డ నా కూతురే అన్నాను మలయాళం అని తెలిసారు. తమిళ్ తెలియమ్మా? ఇంక పేరన్నా? ధృవిక. 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 తెలుగు తెలియదా? కొంచెం కొంచెం. ఇప్పుడు నేను మాట్లాడిందని విని బాధపడి ఉంటుందేమో. ఏం లేదు, మా తెలుగు వాళ్ళందరూ ఆదరిస్తారు. నేను తెలుగువాడిని కనుక ఆ ప్రేమ ఉంటుంది కనుక నేను మాట్లాడాను. ఓకే, ఇప్పుడు సినిమా గురించి మనం మాట్లాడతాం. భగత్ సింగ్ ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? యాక్చువల్లీ భగత్ సింగ్ నగర్ సార్, ఇది యాక్చువల్లీ భగత్ సింగ్ గారి బయోపిక్ అట్లాంటివి ఏం కాదనండి, జస్ట్ ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం. అంటే నువ్వు కమర్షియల్గా ఆయన పేరు వాడుకుంటున్నావా? నాట్ ఎగ్జాక్ట్లీ నాట్. రేపు ఏదన్నా కేసు అయితే పరిస్థితి ఏంటి? నేను మేము ఎస్పెషల్లీ భగత్ సింగ్ గారి వీరాభిమానం సార్, ఆయన కోసం ఆయన భక్తులమే. నాట్ లైక్ అభిమానులు వేరు భక్తులు వేరు ఉంటుంది, నేను ఆయన భక్తులమే. సో ఆయన పేరుని చెడగొట్టేలాగా ఏ పని చేయం. అండ్ భగత్ సింగ్ అని టైటిల్, భగత్ సింగ్ నగర్ అని టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే, ఈ మూవీ భగత్ సింగ్ గారు రాసిన ఒక లైన్ బేస్డ్ మీద తయారు చేసుకున్న సబ్జెక్ట్. అండ్ మళ్ళీ ఈ మూవీ మొత్తం ఒక స్లమ్ ఏరియా చుట్టూ జరుగుతుంది అనమాట. సో ఆ స్లమ్ ఏరియా మామూలుగా మన తెలుగు స్టేట్స్లో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ చూసినా కానీ భగత్ సింగ్ నగర్ అనే ఏరియా లేని ఒక స్లమ్ ఏరియా ఉండే, స్లమ్ ఏరియాస్ అన్నింటిలో మ్యాక్సిమం భగత్ సింగ్ నగర్ అనే ఒక పేరు ఉంటుంది. ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఊర్లో భగత్ సింగ్ నగర్ అనే ఒక ఏరియా ఉంది, అవన్నీ స్లమ్లు సెమీ స్లమ్లు ఉన్నాయి. సో ఈ విధంగా ఆ ఏరియాని చూస్ చేసి ఆ పేరుని పెట్టుకున్నాము. అండ్ ఇంకొక విధంగా ఆయన రాసిన లైన్ మూవీకి ఇన్స్పిరేషన్, సో దాన్ని చూస్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి, ఆయన అంటే మాకు ఒక గౌరవం, ఒక భక్తి. సో అన్ని రకాలుగా ఇది యాప్ట్గా ఉంటుందని చెప్పి చూసి పెట్టుకున్నాం. కానీ ఆయన పేరుని మనం యూజ్ చేసుకొని మనం దాన్ని క్యాష్ చేసుకోవాలని, లేకపోతే ఆ పేరుతోటి ఆయనకి అలాంటి థాట్స్ ఏం లేవు సార్, జస్ట్ దీనికి ఎగ్జాక్ట్లీ యాప్ట్గా ఉంటుంది. అండ్ ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషన్ తోటి చేసిన మూవీ, ఆయన ఐడియాలజీకి ఇన్స్పిరేషన్ సార్. ఓకే గుడ్. ఇప్పుడు నేను చాలామంది కుర్రోళ్ళని అడుగుతాను సార్, మన త్రివర్ణ పతాకం సార్ సృష్టించిన సృష్టికర్త ఎవరని అడిగితే ఏం చెప్పట్లేదు సార్, అందువల్ల నేను నిన్ను అడుగుతున్నాను సార్. సార్ మీ నాన్నగారు, నేను మా అనంతములు అవ్వచ్చు, ఫ్రెండ్స్ మాకు అది వేరే. ఎందుకు అడుగుతున్నానంటే సార్, జనగణ మన అధినాయక దేహ భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్సవం, ఈ ఇలాంటి యొక్క పాటను కూడా మర్చిపోయి ఇప్పుడున్న యూత్ ఇంకొక వక్ర మార్గంలో నడుస్తున్నారు. నువ్వెందుకు ఇలాగ వచ్చావని అడగడానికే నేను. ఇప్పుడు త్రివర్ణ పతాకాన్ని సృష్టించిన సృష్టికర్త పింగళ వెంకయ్య, పింగళ వెంకయ్య గారు సార్. అవును, 190 మంది చెప్పట్లేదు దీన్ని సార్. సార్ నా కోరిక ఏంటంటే సార్, ఆగస్ట్ 15th రోజు సార్, అంటే దీని భగత్ సింగ్ గురించే వస్తాను నేను. సార్ సార్, పిఎం సిఎం హోమ్ మినిస్టర్ ఎమ్మెల్యే అందరూ, కార్పొరేటర్ కౌన్సిలర్ కార్యకర్తలు, ఈ సీఎం జెండా ఎగరేసినప్పుడు, పిఎం జెండా ఎగరేసినప్పుడు, మినిస్టర్ జెండా ఎగరేసినప్పుడు వాళ్ళు ఈ జనగణ మన అధినాయక అనేది తప్పు పోకుండా మైక్ ఇస్తే వాళ్ళే జెండా ఎగరేయాలి, వాళ్ళే మైక్లో పడాలి. కరెక్ట్ సార్. ఆ రోజే మనకు భారతదేశానికి స్వేచ్ఛ, అంటే గౌరవం సార్. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చెప్పలేని స్థితిలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, సీఎంస్ ఉన్నారు, అది ఒకరి మీద నేను ఒకరికి. ముందు మన జాతీయ జెండాని మనం గౌరవిద్దాం. త్రివర్ణ పతాకాన్ని సృష్టించిన సృష్టికర్త పింగళ వెంకయ్య గారి ఊర్లో, భారతదేశంలో అతి పెద్దైన జెండా అక్కడే ఎగరేయాలన్న నా ఫీలింగ్. సూపర్ సార్. ఎందుకంటే సృష్టికర్త ఆయన, అందువల్ల ఆ ఊర్లో జెండా కూడా కనపడలేదు నాకు. అలాగా నువ్వు భగత్ సింగ్ గురించి చాలా గొప్పగా, నేను కూడా వీర అభిమానినే. సూపర్ సార్. సో నేను గాడ్సేని కూడా ఇష్టపడతాను. నేను ఇష్టపడతాను సార్, గాడ్సే మన కోసం త్యాగం చేశారు. ఎస్ సార్. సో అలాగా నాన్న, ఈ భగత్ సింగ్ది ఈ నిర్ణయం నువ్వు తీసుకోవడం చాలా మంచిదే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు మన తమిళ తెలుగు మంచి హిట్ అయింది, జై భీమ్. ఇక్కడ నాకు జై భీమ్ అని ఉంటుంది. సూపర్ సార్. జై కలామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్, జై హింద్. సూపర్ సార్. సో ఆ జై భీమ్ అనే సినిమా కూడా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా లాగే మీ సినిమా కూడా అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి, ఫస్ట్ టైం డైరెక్షన్. అవును సార్. ఇంతకుముందు ఏం చేసావు?
ఎవరు తీడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎవరు తీడు చేశారు? అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎవరు తీడు వర్చలే సార్? అసలు అసోసియేట్ అనేది అసిస్టెంట్ అనేది తర్వాత కో డైరెక్టర్ అనేది ఇవన్నీ దాటి నువ్వు డైరెక్షన్ చేయడానికి ఎంత గట్స్ ఉండాలి? గట్స్ అంటే సార్ భగత్ సింగ్ కి భక్తులు అన్నప్పుడే కొంచెం గట్స్ ఉంటుంది. ఆయన నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆయన ఇన్స్పిరేషన్ అంతే. ఆయన ఇన్స్పిరేషన్ అందరికి ఉంటుందన్నా సార్? నాకు ఉంటుంది, ఆ బిడ్డకు ఉంటుంది. ఆబ్వియస్లీ సార్. మీ నాన్నగారు 25 సంవత్సరాలుగా స్టిల్ ఫోటోగ్రాఫర్గా నాకు తెలుసు. అవును సార్. శేఖర్ మాస్టర్ తెలుసు కదా? ఎస్ సార్. ఎంత నీ వయసు? 35 సార్. అప్పుడు నీకన్నా పెద్దవాడు శేఖర్ అన్నా. ఒక ఫోటో తీయనా అనేవాడు సార్ మీ నాన్నగారు. ఆ రోజుల్లో ఫోటోలు దొరకవు సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము బతిమలాడితే ఇచ్చేవాళ్ళం సార్. సో ఆయన సీనియారిటీ పేరు. ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్గా నేను అన్నా అన్న అని పిలిచేవాడిని సార్. అసలు నువ్వు ఎవరి దగ్గర ఏమి నేర్చుకోకుండా ఎలా అయ్యావు అనేది నా పాయింట్. అంటే సార్ ఇది ప్యూర్ నేర్చుకోలేదు అంటే నేను చాలా మంది దగ్గర నేర్చుకున్నాను సార్. నాకు చాలా మంది గురువులు ఉన్నారు. నేను ఎవరి దగ్గర వెళ్ళి డైరెక్ట్గా వర్క్ చేయలేదు. ఎవరు వాళ్ళు గురువులు చెప్పు? గురువులు కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు. అందరిని కలిసావా? ఎవరిని కలవలేదు సార్. ఒక్కరిని కూడా కలవలేదు. అరే నాకు కూడా గురువులు ఉన్నారయ్యా. ఎన్టీ రామారావు గురువు. ఆయన నాకేం నటన నేర్పలేదు. ఆయన చూసి నేను ఇన్స్పిరేషన్. ఆబ్వియస్లీ సార్ ఇన్స్పిరేషన్ సార్. ఇన్స్పిరేషన్ వేరు, టెక్నికల్గా మాట్లాడదాం. ఇప్పుడు సార్ తేడా వస్తే తాట తీస్తా. అన్నగారు మీ అబ్బాయి నా అబ్బాయి కదా. ఓకే. ఆయనలో టాలెంట్ ఆ బిడ్డలో ఉందా లేదా నేను అడగడానికి. ఎవరు ఏమనుకోకండి. ప్రజలకు తెలియాలి ఇవ్వండి. ఇప్పుడు రాకేష్ మాస్టర్ యాంకర్గా చేస్తున్నాడంటే సీరియస్గానే ఉంటుంది. అంటే నువ్వు డైరెక్షన్ చేశాను. ఎస్ సార్. ఏ కెమెరాతో చేసావు? ఎపిక్ అండ్ అలెక్సా సార్. ఓకే. సజెషన్ షాట్ ఇవన్నీ తెలుసా? తెలుసు సార్. పాయింట్ ఆఫ్ షాట్లు తెలుసా? తెలుసు సార్. నేను యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్స్ చేశాను సార్. ఐఎమ్ కమింగ్ టు అందుకే అన్నయ్య. నేను బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐటీలో వర్క్ చేశాను సార్. ఐటీలో వర్క్ చేశాను. ఐటీలో వర్క్ చేసేటప్పుడు నాకు సోషల్ ఇష్యూస్ మీద సోషల్ అవేర్నెస్ కొంచెం ఎక్కువ. సో వాటి మీద నాకు ఒక ప్యాషన్ ఉంటుంది. అండ్ నాకున్న ప్యాషన్ని నేను ప్రజెంట్ చేయడానికి నాకు నేను చూస్ చేసుకున్న మీడియం సినిమా. సో ఆ మీడియం మీద నేను విపరీతమైన కాన్సన్ట్రేషన్ పెట్టి నేను చాలా తెలుసుకొని నేను ఒక ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాను. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాను. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నాన్నది షార్ట్ ఫిల్మ్ అక్కడ సెలెక్ట్ అయింది కేరళలో. నాన్నకి అక్కడ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో అప్పుడు నేను ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఏముంటాయి అవి చూసి. అది ఓకేనా సార్? అదే సార్. నాన్నగారు అంటే ఆయన అప్పుడు స్కిల్ ఫోటోగ్రాఫరు, ఆర్టిస్ట్. ఎస్ సార్. అదే సార్. నేను అనేది అన్నయ్య ఉన్నారు కానీ నిన్ను పొగడడం నాకు ఇష్టం ఉండదు సార్. సార్ సార్ నిన్ను రెచ్చగొట్టడం అనేది నా ఇష్టం కాదు సార్. నీ లోపల ఏముందో ఆ కసిని నిన్ను నమ్మి ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. అవును సార్. అవును. ఇప్పుడు నేను ట్రేజర్ చూస్తే నాకు బాగా నచ్చింది. నచ్చలేదు అనుకో, మొగానే చెప్తా. థ్యాంక్ యూ సార్. అరే బాబు నాకు నచ్చలేదురా అంట. నాకు నచ్చింది అనుకో సార్, 10 మందికి కాదు 100,000 మందికి చెప్పాలనే నా ఫీలింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అది సపోర్ట్ కావాలి. అదే ఆ షార్ట్ ఫిల్మ్ చేశాక. షార్ట్ ఫిల్మ్ ఓకేనా సార్? సినిమా అనేది మనకు ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి? 24 క్రాఫ్ట్ సార్. కాదు 25 క్రాఫ్ట్ సార్. ఇప్పుడు రీసెంట్గా 25 క్రాఫ్ట్స్ అంటున్నారు. సీజీ వర్క్ 24 క్రాఫ్ట్ అంత ముందు ఉండేది. అవును సార్. మేము ఉన్నప్పుడు. అవును సార్. అప్పుడు ఫిల్మ్ ఉండేది. అవును సార్. సరే దానికి వస్తాం. నిన్ను అసలు నమ్మి డైరెక్టరు ఈ అబ్బాయి కరెక్ట్ అనేసి ప్రొడ్యూసర్ ఎలా నమ్మాడు? ప్రొడ్యూసర్ ఎలా నమ్మారు అంటే నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ సార్. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్. షార్ట్ ఫిల్మ్ చూసే? అదే సార్, షార్ట్ ఫిల్మ్స్. నేను చేసిన సోషల్ వర్క్, నా క్యారెక్టరు, కథ, ఇన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. నేను స్టోరీ. నువ్వు పూర్తిగా న్యాయం చేసావు ప్రొడ్యూసర్కి? 100% చేశాను సార్. ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా? ఎస్ సార్. రిలీజ్ అయినప్పుడు నువ్వు 100% చెప్పాలి. అంటే మేబీ ఓకే సార్. ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. ఎస్ సార్. ఏమన్నా ఓకే, రిలీజ్ అయిన తర్వాత 100% న్యాయం చేశాను అన్నప్పుడు కరెక్ట్. ఇప్పుడు జై భీమ్ రిలీజ్ అయింది సార్, అది 100% ప్రొడ్యూసర్కి న్యాయం చేసినట్టు సార్. సో నిన్ను నమ్మి ఆయన ఇచ్చాడు. అవును సార్. మరి ఎన్ని అవమానాలు పడ్డావు? టెక్నికల్గా కెమెరామెన్ అవ్వచ్చు, కొత్తోడు కదా అని చెప్పి చులకనగా చూస్తారు. అవును సార్. ఆబ్వియస్లీ ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది సార్. కొత్త హీరోయిన్ అనుకో కొంచెం మేమంతా అమ్మాయి ఇట్రా అంటే ఓ సార్ సార్ అంటాం. అదే కొంచెం సీనియర్ అనుకో ఇట్రండ్ అంటాం. అలాగే నువ్వు ఎన్ని అవమానాలు పడ్డావు? చాలా అవమానాలు పడ్డాను సార్. అదేంటో చెప్పు. అంటే
కొంత ఒక 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 యాక్టర్ ఒక అంటే మీకు మీకు నేను చెప్పాల్సిన మీకు తెలియదు ఏది లేదు సార్, మీకు తెలిసింది మీరు అన్ని నాకు తెలిసింది ఇంతే, తెలియదు ఇంకా ఎంత ఉంది. ఓకే, బేసిక్గా ఏంటంటే సార్, ఒక కొత్తవాడు, కొత్తవాడు అనగానే వీడికి ఇంత చాలు, ఇంత చేస్తే చాలు, ఇంత వర్క్ చేస్తే చాలు, చాలు నీ సినిమాకి ఇంత చాలు, మన కాదండి నాకు కొంచెం ఇట్లాగా ఇది కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది, దీంట్లో కొంచెం ఎఫెక్ట్ ఇలాగా పెడితే బాగుంటుంది, దీనికి ఎడిటింగ్ షార్ట్ ఇలా కట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ కెమెరా ఇలా కంపోజ్ చేస్తే షార్ట్ ఇలా కంపోజ్ చేస్తే బాగుంటుంది, ఒక ఆర్టిస్ట్కి ఈ సీన్ ఇలా పర్ఫామ్ చేస్తే కొంచెం ఇంకొక వేరియేషన్లో నాకు కావాలి, మాడ్యులేషన్ వేరేగా కావాలి, ఒక ఎక్స్ప్రెషన్ ఇలా కావాలి, ఇలాంటివి చెప్పినప్పుడు బేసిక్గా మనకి ఇలాంటివి చెప్పినప్పుడు బేసిక్గా మనకి నేచురల్గా ఉన్నాయి. సో ఇలాంటివి చెప్పినప్పుడు మనకి వాళ్ళకి మన మీద ఇంప్రెషన్ ఎలా ఉంటుంది, మనం డైరెక్ట్ టీంలో వర్క్ చేయలేదు, వీడు కొత్తోడు, వీడికి అసలు ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, వీడు కూడా ఫస్ట్ టైం సినిమా అని ప్రతి వాడు వచ్చేస్తున్నాడు, ప్రతి వాడు చెప్పేస్తున్నాడు, ఎక్స్పీరియన్స్లు పడ్డాను కొన్ని పడ్డాను సార్. నా ఫ్రెండ్సే డ్యాన్స్ మాస్టర్గా చేశారు, ప్రేమ్ గోపి సార్, ప్రేమ్ గోపి, మేమంతా ఒక సూపర్ సార్ బ్యాచ్, సూపర్, సో మంచి మాస్టర్స్, మంచి మాస్టర్స్ ఒరిస్సాలో, తెలుగు తమిళ వాళ్ళు కూడా మేమంతా ఒక బ్యాచ్ గా చేసాం. సూపర్ సార్, వాళ్ళ వల్ల ఒత్తిడి ఏమైనా వచ్చిందండి? ఏం లేదు సార్, ప్రేమ అవమానించారా? చిన్న లేదు సార్, ప్రేమ ప్రేమ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సార్, ప్రేమ చిన్నప్పటి నుంచి తెలుసు, మా అన్నకి ఫ్రెండ్ బాగా, సో చిన్నప్పటి నుంచి తెలుసు, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవాడు, అలాంటి ఇబ్బందులు ఏం పడలేదు, పడలేదా? కాకపోతే ఎడిటింగ్ కి మాత్రం హ్యాండ్ ఇచ్చాడు, సాంగ్ ఎడిటింగ్ కి. ఎవరు ఎవరు? ప్రేమన్న. ప్రేమ గోపి ఇద్దరు రాలేదు సార్? గోపి కూడా రాలేదా? గోపి చాలా కూలే, ఆయన చాలా చాలా కూల్, అతను చాలా కూల్, ఆయన ప్రేమ భయపెడతా ఉంటాడు, అడావుడు ఎక్కువ ఉంటది, అడావుడు ఎక్కువ ఓకే, వాళ్ళ వల్ల మీకేమి హాని లేదు? లేదు సార్. కెమెరామెన్ వల్ల? లేదు సార్, కెమెరామెన్ కూడా పెద్ద ఇబ్బందులు ఏం కలగలేదు, చాలా బాగా చేయించుకున్నాము. అండ్ ఒక కెమెరామెన్ కళ్యాణ్ సమి గారు, ఇంకొక కెమెరామెన్ కేరళ నుంచి, కెమెరా ఇద్దరు కెమెరామెన్లు చేశారు సార్ మూవీకి, మళ్ళీ కేరళ నుంచి. అంటే నెక్స్ట్ షెడ్యూల్కి కళ్యాణ్ సమి అందుబాటులో లేడు. ఓకే, మనం డేట్స్ ఫిక్స్ చేసాము నెక్స్ట్ షెడ్యూల్కి, కళ్యాణ్ సమి అందుబాటులో లేక కేరళ నుంచి కెమెరామెన్. అన్నయ్య, మీ అబ్బాయి ఫస్ట్ టైం డైరెక్షన్ కదా, ఒక డైరెక్టర్ అంటే మనకు తెలిసి 24 క్రాఫ్ట్లు మెయింటైన్ చేయగలిగేవాడు, కో డైరెక్టర్ వరకు వచ్చిన తర్వాతనే డైరెక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవుతారు. కానీ మీరు ఎలాగా, మీరు తొందరపడి ఏమన్నా చేశారా, లేదు మీరు గైడెన్స్ ఇచ్చారా బాబుకి? నేనేం తొందరపడలేదు. ఫస్ట్ నాకు కూడా డౌటే చేయగలడా అని, కానీ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత చూశాను ఆ టేకింగ్ అని, ఒక షార్ట్ ఫిలిం వీళ్ళు చేశారు, టోటల్ ఏ టు జెడ్ ఇద్దరే చేశారు, ఇద్దరు యాక్ట్ చేస్తూ, ఇద్దరే కెమెరా, ఎడిటింగ్, ప్రీ రికార్డింగ్ స్క్రిప్ట్ వర్క్ అంతా వాళ్ళిద్దరే చేశారు. అది చూసిన తర్వాత నాకు గట్టి నమ్మకం వచ్చింది, చేయగలరు, చేయగలడు, చేసి మెప్పించగలడు అని. అప్పటి వరకు నాకు కూడా నమ్మకం లేదు, అది చూసిన తర్వాతే నాకు నమ్మకం వచ్చింది, సరేరా అన్నా నేను. నిన్ను ఎవ్వరు ఏమన్నా నువ్వు అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయకుండా దీంట్లోకి వచ్చావు అనేది ఎవరైనా చెప్పారా నీకు గైడెన్స్? కొంతమంది చెప్పారు సార్, అంటే నేను బేసిక్ ఐటీలో వర్క్ చేసే ఉంటాను కదా సార్, ఐటీలో జాబ్ రిజైన్ చేసి ఇంకా షార్ట్ ఫిల్మ్ చేసి డైరెక్షన్ చేద్దాం అనుకుంటే, మంచి జాబ్ వదిలేసి డైరెక్ట్గా సినిమా ఎలా చేస్తావు, డైరెక్షన్ అది కరెక్ట్ కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయాలి, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేయాలి, కో డైరెక్టర్గా చేయాలి, ఇవన్నీ చేస్తే నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ తర్వాత డైరెక్షన్ చేయాలి, ఏవి చేయకుండా డైరెక్షన్ ఎలా చేస్తావు, డైరెక్షన్ చేయకూడదు, చేయకూడదు చెప్పారు సార్ నాకు అలా. ఓకే, నా అనుభవాలు కొన్ని చెప్తాను సార్. ఎందుకంటే పెద్దల మాట సర్ది మూట అంటారు సార్. నేను హైదరాబాద్ అంటే మెడ్రాస్లో తిరిగేవాడిని సార్, నేను వచ్చినప్పుడు నాకు కూడా ఎవరు సినిమాలు ఇవ్వలేదు సార్, చాలా చాలా స్ట్రగుల్ పడ్డాను సార్, ఎగతాలు చేశారు, ఎవరి దగ్గర నువ్వు ఇది ఇవ్వలేదు అనేసి, నేను అసిస్టెంట్గా చేసినా మాస్టర్గానే ఫీల్ అయ్యి చేసేవాడు సార్, సలీం మాస్టర్ దగ్గర కానీ. ఇంకో సో నేను ఒక ఫ్రేమ్ చెప్తే ఎన్టీ రామారావు సినిమాలు చూసేవాడిని సార్, బొగ్గులి పులి, నాకు ఇక్కడికి కావాలి సార్ అంటే అరే 100 వేసుకోండి అంటాను, 100 అంటే ఏంటో నాకు తెలియదు, 100 లెన్స్ వేయాలంటున్నా,
బాత్రూంలోకి వెళ్ళి పెన్ తీసుకొని రాసుకునే ఉన్నాను 100 లెన్స్ అని. ఇది అంటే నేను ఎవరి దగ్గర నేను చేయలేకపోవడం వల్ల నేను పడిన బాధ. మీరు ఎంత అదృష్టవంతులు ఎంత దుర్మార్గులు మీకు తెలియాలి కనుక అది ఆ లిరిక్ నేను గుర్తుపెట్టుకుంటాను కదా. ఎడిటింగ్కి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్లో ఆ ఫ్రేమ్ వచ్చినప్పుడు ఓహో ఇది 100 లెన్స్, ఇది 75, ఇది 40, ఇది 50. సో ఇది జూమ్ రే అవుట్ ఫోకస్ చేయి అక్కడ ఫోకస్కి వెళ్ళి అంటాడు. ఓ దీనివల్ల ఇలా వచ్చిందా? ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. నా గురువులు మళ్ళా టెక్నీషియన్స్ అయ్యారు. ఏమన్నా అట్లంతా నేను స్ట్రగుల్ పడి శాఖకి నేర్పాను. సూపర్ సార్. నాకు ముఖరాజ్ మాసం ఏం లేదు, అక్కడ వెళ్ళి అన్నారాయణ మూర్తులు హే ఎత్తురా జెండా అంటే పరిగెత్తాలే. సలీం మాస్టర్ దగ్గర చేశాను కానీ మాస్టర్గానే చేశాను. ఆయన కూర్చున్నాడు, నేను కంపోజ్ ఒక కెమెరా కానీ నేను దగ్గర ఉండేవా. అంటే ఇంత బాధపడి ఎడిటింగ్కి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్లో ఏంటి రాకేష్ మాస్టర్ ఐఎన్ఎస్లు తీయలేదాన్ని. ఐఎన్ఎస్లు అంటే ఏంటి? ఐఎన్ఎస్లు అనేది కూడా నాకు తెలియక నేను వచ్చేసాను. అట్లా ఒక్కొక్కటి నేర్చుకొని తెలంగాణ శకుంతలాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో డోక్రా సంఘంకి నేను చేసే కంపోజింగ్ మా గురువు గారు డాక్టర్ శివప్రసాద్ మినిస్టర్ చనిపోయారు. కొడెల శివప్రసాద్ గారు కాదు కాదు తిరుపతి డాక్టర్ ఆయన నేను కలిసి చెప్తే మా గురువు గారు అన్నారు మా ఐఎన్ఎస్ఎల్ చేసాడంటే ఇట్లా అట్లా చేస్తుంది. ఓహో ఐఎన్ఎస్ఎల్ అంటే ఇవ్వా, గురువు లేకపోతే ఇలా ఉంటాయి. కాకపోతే మీలాంటి బిడ్డలు ఇప్పుడు గొప్పగా ఎదుగుతున్నారు. దాంట్లో ప్రప్రదమైన వ్యక్తి, నాకు ఇష్టమైన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. సూపర్ సార్. అవును సార్. రామ్ గోపాల్ వర్మది మా మామయ్య లంకా శాంసరావు గారు అని ఫైట్ మాస్టర్ విజయవాడ తెలుసు బాగా పరిచయం కదా. మా మామయ్య రాజు మాస్టర్ గారు అసిస్టెంట్ ఫైట్ మాస్టర్. రాములు అనేసి చచ్చిపోయాడుగా. చనిపోయాడా? తెలియదు నాకు. మన సైక్రీలో ఉండేవాళ్ళు. తెలుసు రాజు మాస్టర్కి అసిస్టెంట్. ఇంకా రామ్ లక్ష్మణుడు విజయ్ మాస్టర్లు అందరూ చిన్నపిల్లలు. రాజు మాస్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే నాగార్జున బాబు ద్వారా ఒప్పుకున్నాడు. శివా సినిమా, శివా సినిమాకి రాజు మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు చిరంజీవి రజనీకాంత్ వీళ్ళతో బాగా చేసాడుగా. ఇక్కడ తంటే ఆడబడాలి, ఆడపడితే ఇక్కడ పడాలి, వాళ్ళ మీద ఈయన మీద ఆయన పట్టీలు వేసుకుంటే వెళ్ళిపోవాలి. వర్మ నాకు ఇవన్నీ వద్దండి అని. ఈ అంటే రాజు మాస్ చూసి ఏంటి పిచ్చోడ్లాగా ఉన్నాడు వీడికి. ఇది ఫస్ట్ సినిమా సార్. ఆయన ఎప్పుడైనా ఎప్పుడైనా సార్. అరే శాంబా నేను రజనీకాంత్ సినిమా ఉంది అది అని చెప్పేసి నేను మెడ్రాస్ వెళ్ళిపోతాను, మీరేదో ఒకట అది చేసేయండి. సరే ఈయన వెళ్ళిపోయాడు ఫ్లైట్ టికెట్ వేసి. రాజు మాస్టర్ ఎక్కడంటే లేదంటే రజనీకాంత్ సినిమా ఒప్పుకున్నారు. పర్వాలేదు వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరు ఉంటే మీరు ఉండండి చాలని. ఆ రాములు మామయ్య వీళ్ళందరూ బాబు అవన్నీ వద్దు నాకు. నాగార్జున బాబు పంచిచ్చాడు ఎక్స్ప్రెషన్స్ ఎలా కావాలో నాకు ఇంతే ఇవ్వను. వీళ్ళు నవ్వుకొని రాత్రుల్లో రాజు మాస్టర్ గారు ఫ్లాట్ ఉంటుంది వెంకటగిరిలో, ఆయన ఫోన్ చేసి ఏంటి రా ఎట్టుండ్ర అంటే ఆడొక మెంట్లోడు మాస్టర్ మీరు వెళ్ళిపోయింది అది అందరూ నవ్వుకుంటున్నారు మాస్టర్. అట్లా వర్మ ఇది చేయండి అని చెప్పేవాడు. ఇక బయట కూడా తెలియంది ఏంటంటే కెమెరామ్యాన్ గారు కూడా అలిగి వెళ్ళిపోయింది కూడా. ఎవడన్నా పెడతాడు ఒక కెమెరాకి పొగ. సరే అవును సార్. అదే సినిమాలో హైలైట్ అయ్యి హైలైట్ షాట్. ఇదంతా వర్మని చూసి పిచ్చోడు అనుకున్నారు. కట్ చేస్తే రాజు మాస్టర్కి ఆ ఫోన్ ఒకటి వచ్చింది సార్. విజయన్ మాస్టర్ అని పెద్ద మాస్టర్. అవును సార్. పేరేంటండి సార్? తమిళ్, తెలుగు బాగా పెద్ద. రాజు మాస్టర్ వీళ్ళంతా ఒక రేంజ్ ఒక రేంజ్. వాళ్ళే పెద్దలు. అదే వాళ్ళే సార్. రే ఎన్నడా రే ఫైట్ సమయం ఎప్పటి పంటారు మాస్టర్ కొంచెం పెంకేసుకొని
అరే ఏరా శబా శివ సినిమా హిట్ అయిందంట ఏంటి, ఇంకా ఫోన్ల మీద ఫోన్, అసలు ఫైట్లు ఏం ఉన్నాయనేసి. సరే రాజు మాస్టర్ నేరుగా కార్ వేసుకొని మామయ్య వీళ్ళందరూ ఏటపాలెం వెళ్ళారు. అక్కడికి వెళ్ళి థియేటర్ కాడికి రాజు మాస్టర్ వచ్చారని డప్పులు కొట్టి పూలమాల వేశారు. ఏం ఫైట్లు ఏం ఫైట్లు చేసి నేను కాదు కట్ చేస్తే మెడ్రాస్లో 100 డేస్ ఫంక్షన్ చేశారు. సూపర్. రాజు మాస్టర్ షీల్డ్ ఇస్తున్నాడు వర్మ, వర్మని రాజు మాస్టర్ చూడలేకపోతున్నాడు. చేసింది ఈయన కాదు రాములు అనేసి వాళ్ళు మా మామయ్య వీలే. అంటే వర్మ ఆయన అనుకున్న టేకింగ్స్, ఆయన కెమెరా లెఫ్ట్ తెలుదు రైట్ తెలుదు, శివనాగేశ్వరరావు గారు అన్ని దగ్గర కాకపోతే ఆయన అనుకున్న పాయింట్ లోకి నాకు ఇది కావాలి. స్టడీ క్యామ్ అనేది మాకు తెలిసి అది ఎప్పుడో మూతపోయింది, 2C కెమెరాతో వాడాలి. అది దుర్దుబు దిలిపి బాంబే నుంచి పిలిపించి హైదరాబాదు మన ఏసుకోట్ చెక్ పోస్ట్ కాడ చేజింగ్లు ఇవన్నీ కూడా వర్మ సృష్టించుకున్నాడు. ఈరోజు వర్మ అంటే ఒక బ్రాండ్. మరి ఆయన ఎవరు తీడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు, డైరెక్షన్ చేయలేదు, కేవలం అబ్జర్వేషన్లో అలా చూస్తున్నాడు రాఘవేంద్రరావు సినిమాకి. ఆయన ఆయన అందరూ పిచ్చోళ్ళు అన్నారు. మరి ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడున్న టెక్నాలజీ వర్మ మీ అందరికీ గురువు సార్. ఆయన మరి భగత్ సింగ్ గురించి నీకేం తెలుసు? భగత్ సింగ్ గురించి ఏం తెలుసు అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ కావాలని ఫస్ట్ స్లోగన్ ఇచ్చిన వ్యక్తి భగత్ సింగ్ సార్. సో మేబీ అందరికీ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రాగానే అందరూ గాంధీ ఫోటో పెట్టి ఇండియన్ ఫ్లాగ్ దగ్గర గాంధీ ఫోటో పెట్టి గాంధీ ఒకటే ఇండిపెండెన్స్కి ఐడల్ లాగా అంటున్నారు. సో గాంధీని కూడా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి భగత్ సింగ్. భగత్ సింగ్ అనే ఆ వ్యక్తి ఇండిపెండెన్స్ కావాలని స్లోగన్ ఇవ్వకపోతే గాంధీ కూడా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయాలనే థాట్ లేదు. గాంధీ ఫైట్ చేసింది డొమినియన్ స్టేటస్ కోసం, భగత్ సింగ్ ఫైట్ చేసింది ఇండిపెండెన్స్ కోసం. సో భగత్ సింగ్ స్లోగన్ ఇచ్చాకే అరే మనకు కావాల్సిన డొమినియన్ స్టేటస్ కాదు, ఇంకా ఇండిపెండెన్స్ కదా అని గాంధీ రియలైజ్ అయ్యి ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఐ ఫీల్ భగత్ సింగ్ ఈజ్ మచ్ మోర్ దాన్ గాంధీ, అండ్ గాంధీ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పొలిటీషియన్స్, భగత్ సింగ్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. లీడర్ అనేవాడు భగత్ సింగ్, పొలిటీషియన్ అనేవాడు గాంధీ. అది నా ఒపీనియన్ సార్. ఓకే, మీది నెల్లూరా? సార్. మరి నెల్లూరు అంటున్నావు, మరి చెన్నై వెళ్ళావా? వెళ్ళాను సార్, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం సార్. మరి అక్కడ ఏమన్నా ట్రై చేసావా? లేదు సార్, మేము అంటే పుట్టింది నెల్లూరు, ఇక్కడ 96 నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాం. అండ్ ఇక్కడ హైదరాబాద్లో నా స్కూల్ కాలేజ్ అంతా నేను హైదరాబాద్లోనే చేశాను, చేసి ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాము. అండ్ అందుకే మనకి ఇంకా బేసిక్గా నేను చెప్పాను కదా సార్, మూవీ ప్యాషన్ ప్రేమ ప్రాణం. సో అందుకని బైలింగ్వల్ కూడా తమిళ్ కూడా మనకి తెలుసు, నాకు తెలుసు బాగా. సో అందుకోసం తెలుగు తమిళ్లో చేసాము. అండ్ చెన్నైలో కంటే నాకు తెలుగులో నెట్వర్క్ ఎక్కువ, అండ్ నేను పెరిగింది నాకు తమిళ్ మధ్యలో నేర్చుకునింది తమిళ్ రా. ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ ఆఫ్ తమిళ్. ఓకే అన్నయ్య గారు, మీ అబ్బాయి ఇంతకుముందు ఫిల్మ్ అయితే డైరెక్షన్ చేసేవాడా? ఫిల్మ్ అయినా చెయ్యొచ్చు, ఏముంది ఫిల్మ్ అయితే ఎందుకు చేయకూడదు? కాదు, ఫస్ట్ టైం డైరెక్షన్ నాకు తెలిసి ఫిల్మ్ కూడా ఒక అతను చేశాడు, ఎవరు? నా ఫ్రెండ్ అశోక్ కుమార్ అని చెన్నైలో. ఓకే. సో అంటే సార్ నేను చెప్తాను సార్, అంటే ఫిల్మ్ చేయగలమా, డిజిటల్ చేయగలమా? డిజిటల్ కాబట్టి చేశాడు, ఫిల్మ్ కాబట్టి చేయలేడు. అంటే నేను స్టిల్ ఫోటోగ్రఫీ ఫిల్మ్ ఉన్నప్పటి నుంచే చేస్తున్నాను సార్ నాతో పాటు. సో నాకు ఫిలిం మీద మరీ అంటే మీరు చెప్పినంత నాలెడ్జ్ రాకపోయినా, బట్ నేను ఫిలిం టైంలో నుంచి అబ్జర్వేషన్లో ఉన్నాను. ఫిలిం టైంలో నుంచి నేను వర్క్ చేస్తున్నాను, అబ్జర్వేషన్లో ఉన్నాను. మిడిల్లో అంటే సినిమాలకి అప్పుడప్పుడు నాన్నతో పాటు నాన్న చేయని మీ క్లాష్ వర్క్ చేశాను, అండ్ మళ్ళీ ఐటీలో వర్క్ చేసుకుంటున్నాను. సో ఫిలిం మీద కూడా నాలెడ్జ్ ఉంది. నా ఒపీనియన్ అంటే మేబీ ఫిలింలో చేస్తుంటే ఇంకొక కొంచెం బడ్జెట్, బికాస్ ఆఫ్ ద క్యాన్స్, బికాస్ ఆఫ్ దట్ థింగ్స్ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉండొచ్చు. బట్ మూవీ చేయడానికి ఫిలిమా డిజిటలా దట్ డజంట్ మ్యాటర్ టు మీ. నాకు నేనైతే నేను అది కూడా నేను చేయగలనని నేను చెప్తున్నాను సార్. సరే, డిజిటల్ అయినా ఫిలిం అయినా ఒకటే అంటున్నాం, కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతున్నాం సార్. మామూలుగా ఏంటంటే డైరెక్షన్ అనేది 24 క్రాఫ్ట్లు మెయింటైన్ చేయాలి, ఇప్పుడు 25 క్రాఫ్ట్లు అయ్యాయి. ఫిలిం అనేది ఏంటి, ఒక క్యాన్కి 400 అడుగులు ఉంటుంది సార్.
సెకండ్కి 24 ఫ్రేములు వెళ్తాయి, అడుగుకి 16 ఫ్రేములు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే డైరెక్షన్ చేయాలి. సెకండ్కి 24 ఫ్రేములు అంటే చిటికేస్తే 24 ఫ్రేములు వెళ్తాయి, దాంట్లో 400 అడుగుల ఫిల్మే ఉంటుంది. ఆ ఫిల్మ్ వాల్యూ తెలుసుకోవాలి డైరెక్టర్ అనేవి. అసలు ఫుటేజ్ ఎంత ఉంటుంది మామూలుగా మనకు సెన్సార్కి వచ్చేటప్పటికి? సెన్సార్కు మనం ఇస్తాం కదా, ఎంతవరకు వస్తుంది ఫుటేజ్? అది మనం డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ కదా, ఒక్కొక్క ఒక్కొక్క మూవీకి పర్టికులర్గా ఇంత రెస్ట్రిక్షన్ ఏమి లేదు. 12,000 అడుగులు. ఓకే ఓకే, ఫిలిం టైంలో. ఓకే, అది తెలియదు సార్, అది తెలియదు సార్. సో నేను దేవదాస్ సినిమా చేసేటప్పుడు అసలు యాక్చువల్గా కావాల్సింది 12,000 అడుగులు మాత్రమే మనకు. ఓకే, సినిమా కావాలి ఫైనల్. దేవదాస్ సినిమాకి ఎంత అయింది తెలుసా? 3,00,000 అడుగులు. 3,00,000 అడుగులు 12 తీసేసి ఎంత మిగిలింది? 288,000. అవన్నీ వేస్టేజ్ కదా సార్. సో ఇవన్నీ డైరెక్టర్ తెలిసి ఉండాలి సార్. ఇప్పుడు వైభవ్ చౌదరి ప్రొడ్యూసర్ కనుక ఆయనే భరించుకున్నాడు. మేమందరం భయపడే వాళ్ళం మేము చూసి. ఎడిటర్ గౌతమ్ రాజు, చంటి గారు, వీళ్ళు ఏంది ఇంత ఇన్ని లక్షలు? కృష్ణ నుంచి 4,00,000 చేస్తే ఇంకొకరు 3,00,000 లేదా 5,00,000 అంటారు. 12,000 మనకు కావాల్సింది. సో ఇవన్నీ తెలుసుకోకుండా డైరెక్టర్ అయిపోతున్నారంటే డిజిటల్ వచ్చేసింది ఈజీ అనుకుంటున్నారు. కానీ ఆ రోజు కార్ డీజిల్ అన్నీ ఇప్పుడు కూడా కడుతున్నాయి. సో ఏమిటంటే కొత్తగా డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు కనీసం ఒక చోటన్నా వర్క్ నేర్చుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతోనే నేను అడిగాను. అసలు నువ్వు ఈ సినిమా 100 రోజులు ఆడతాదని అనుకుంటున్నావా? సార్ 100 రోజులు ఈ రోజుల్లో 100 రోజులు ఆడే సినిమాలు ఆ 100 రోజులు ఆడుతుంది, లేకపోతే 100 రోజులు మనం చేయాలి. నేను ఫస్ట్ థింగ్ నేను బిలీవ్ చేసేది ప్రయత్నం ఎప్పుడు 100% చేయాలి. రిజల్ట్ నేను నా వర్క్ నేను పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను సార్. మ్యాక్సిమం ఎఫర్ట్ తోటి 100% చేయడానికి ట్రై చేస్తాను అండ్ 100% చేస్తాను నా వర్క్ని. అండ్ రిజల్ట్ అనేది ఎప్పుడు నేను ఇది వీళ్ళందరూ ఆబ్వియస్లీ మనం తీసుకొచ్చి మోసేస్తారు, లేపేస్తారు, తీసుకెళ్ళిపోతారు, నేను గాలిలో ఉండను సార్. ఐ లివ్ ఇన్ గ్రౌండ్ అండ్ నేను చాలా కూల్గా చాలా నేల మీద ఉండే వ్యక్తిని. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ నేను చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, సూపర్ హిట్ అయిపోతుంది, ఇండస్ట్రీ రికార్డు తిరగరాసేస్తుంది, అవన్నీ కాదు. నేను చేసిన సినిమా డెఫినెట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది డెబ్యుటెంట్గా డెఫినెట్గా ఒక బెస్ట్ ఫిలిం. అండ్ డెబ్యుటెంట్స్ తోటి ఇలాంటి సినిమాని ఎవడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలాంటి సినిమాని నేను చేశాను, అలాంటి సినిమాని నేను థియేటర్కి తీసుకొస్తున్నాను సార్. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలే ఓటీటీకి వెళ్తున్నాను. అవును సార్, అవును సార్. దానికి నిదర్శనం వెంకటేష్ బాబు. సార్, అవును సార్. సరే, అంత పెద్దోళ్ళు వెళ్ళేటప్పుడు ఓటీటీకి నువ్వు ఎందుకు ఓటీటీకి రావట్లేదు, థియేటర్కి ఎందుకు వస్తున్నావు? మరి నీ అనుభవం ఏంటి? అనుభవం అంటే సార్ థియేటర్కి ఓటీటీకి అనుభవం ఇవన్నీ అంటే పెద్దవాళ్ళు ఏం చేసినా నడుస్తుంది సార్, చిన్నవాళ్ళకి అన్నీ నడవదు ఆబ్వియస్లీ. మరి వర్మనే వెళ్తున్నాడు కదా సార్, నువ్వు మా గురు వర్మ అన్నావు, కృష్ణవంశీ అన్నావు సార్, మరి వర్మనే వెళ్తున్నాడు కదా, నువ్వు ఎందుకు వెళ్ళాలి? అంటే అంత ధీమానా నీకు? సార్, అదే సార్ చెప్తున్నాను, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది సార్. ఇప్పుడు నేను ఓటీటీకి వెళ్ళాలా, థియేటర్కి వెళ్ళాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థియేటర్ని టార్గెట్ చేసుకొని సినిమా చేశాను. నా ఫస్ట్ సినిమా నేను థియేటర్లో చూడాలి, థియేటర్లో జనాలకి చూపెట్టాలి. ఇందాక మీరు అడిగారు కదా నీ సినిమా 100 రోజులు ఆడుతుందా అని, నా సినిమా 100 రోజులు ఆడుతుందా కాదు, నా సినిమా 1 వారం రోజులు థియేటర్లో జనాల్ని మెప్పించాలి అని నేను చేసాను సినిమా సార్. ఇది ప్రొడ్యూసర్కి చెప్ప థియేటర్స్ దొరుకుతాయా అసలు? థియేటర్స్ సార్ థియేటర్స్ దొరుకుతాయా అంటే దొరుకుతాయి సార్. కాదు, ఆలోచించు బాగా సార్. ఇప్పుడు థియేటర్స్ దొరకలేదనే చిన్న ప్రొడ్యూసర్లు బాధలు పడుతున్నారు. అవును సార్. ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్తున్నారు. సార్, అవును సార్. మరి నువ్వు ఎలా ఒప్పించావు ప్రొడ్యూసర్ని? మా ప్రొడ్యూసర్ ఇన్ దిస్ వే, మామూలుగా మీకు సినిమాలో హార్డ్ వర్క్, టాలెంట్ ఇవన్నీ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానీ హార్డ్ వర్క్ కానీ టాలెంట్ కానీ ఇవన్నిటితో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలి అని అందరూ చెప్తుంటారు. సో ఇన్ దట్ వే నేను కొంచెం లక్కీగా ఫీల్ అవుతాను అనమాట. నాకు మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఒకరు మా మదర్, ఇంకొకరు మా బ్రదర్ రమేష్ బుడత్తు గారు అని. ఆయన యూకేలో ఉంటారు, ఆయన నా బ్రదర్ కాదు బట్ ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయన నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసి నాతో పాటు జర్నీ చేసిన వ్యక్తి.
సార్ ఆయనతో మేము డిస్కస్ చేసాం సార్ ఎలా సార్ మనం థియేటర్ అంటే మనం థియేటర్ మేము థియేటర్ అనుకుని మూవీ చేసాం ఇప్పుడు ఓటీటీ మార్కెట్ వచ్చింది సార్ ఓటీటీయా థియేటరా అంటే సార్ మనం చేసాం మంచి సినిమా చేసాం చూద్దాం మనం ఫస్ట్ మూవీ కదా థియేటర్కి ట్రై చేద్దాం అండి చూద్దాం తర్వాత ఇట్ విల్ గోస్ డెఫినెట్గా థియేటర్కి వెళ్దాం అని చెప్పి ఆయన కూడా సపోర్ట్ ఇచ్చారు సో అలాగా థియేటర్కి వెళ్ళాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాం సార్ నెక్స్ట్ ఈ సినిమాలో సార్ మరి హీరో ఎవరు హీరో కొత్త అతనే సార్ యాక్చువల్లీ అతను ముంబై ఆశాకే చంద్ర ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యారు సో హీస్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ అండ్ మళ్ళీ ఈ మూవీకి డెబ్యూటెంట్స్ కావాలి కొత్త యాక్టర్స్ కావాలి సో కొత్త యాక్టర్స్ కావాలి కాబట్టి అతని చూస్ చేసుకున్నాము అండ్ అతను నా తమ్ముడు కూడా ఓన్ హిజ్ మై ఓన్ బ్రదర్ మళ్ళీ మీరు ఓన్ సొంత తమ్ముడు కాబట్టి మీరు సినిమాలో పెట్టారా సినిమాలో తీసుకున్నారా అంటే సొంత తమ్ముడు కోసం నేను పెట్టుకోలేదు ఆ క్యారెక్టర్కి వాడు 100% పర్ఫామ్ చేయగలుగుతాడు 100కి ప్లస్ పర్సెంట్ పర్ఫామ్ చేయగలుగుతాడు హీ సచ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మర్ సో బేసికలీ మీరు ఎలాగైతే ఒక డ్యాన్స్కి మీరు ఎలాగ ప్రాణం పెట్టారు మీరు అనుకున్న ఐడియాలజీలో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో సో అలాగే నేను మా తమ్ముడిని అంత స్ట్రాంగ్ నేను యాక్టింగ్లో నేను వాడు అంత స్ట్రాంగ్ అని నాకు కాన్ఫిడెంట్ అనమాట సో ఆ క్యారెక్టర్ 100% ప్రజెంట్ చేస్తాడు అని చెప్పి దాంట్లో తీసుకున్నాను నాకు నేను అతను తీసుకున్న టైంలో నాకు ఇంకొక పర్ఫార్మర్ తమ్ముడి కంటే బెటర్ పర్ఫార్మర్ కనబడితే నేను అతను తీసుకునేవాడిని ఓకే మరి ఈ అమ్మాయి ఎలా చేసింది ఈ అమ్మాయి సార్ షీ యాక్చువల్లీ అమ్మాయి మలయాళి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది మలయాళంలో తెలుగులో ఫస్ట్ సినిమా హీరోయిన్గా ఫస్ట్ సినిమా అమ్మాయికి సో క్యారెక్టర్ కోసం కాంపిటీషన్ అనమాట హీరోకి హీరోయిన్కి ప్రాణం పర్ఫామ్ ఇద్దరికి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్కోప్ సార్ మామూలుగా డెబ్యూటెంట్ మూవీస్ అంటే కొంచెం రొమాన్స్ లవ్ కొంచెం కూల్ గోయింగ్ ఇలాంటివి లేకుండా కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఇద్దరివి పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ సో ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి సూపర్ పర్ఫామ్ చేశారు ఇద్దరికి ఎవరు ఎవరికి తక్కువ కాదు అన్నట్లుగా పర్ఫామ్ చేశారు సార్ ఓకే ఒక్క సార్ డైలాగ్ చెప్పించు అత్త అత్త నీ కొడుకు నా తాతని చాడగొడుతున్నాడు రాత్రి అంతా తాగొచ్చి ఇంటి ముందే దొన్న పోతులా పడున్నాడు నీ కొడుకుని నువ్వు మార్చలేవా గుడ్ గుడ్ వెరీ గుడ్ ఈ సినిమాలో నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి నా బాగా నచ్చిన సీన్ చాలా ఉంది సార్ చాలా ఒకటి చెప్పు ముందు ఇంటర్వెల్ సీక్వెన్స్ అదేంటంటే నాకు హీరో కూడా చాలా పర్ఫామ్ చేయడానికి చాలా ఉంది సార్ సో అండ్ అది ఒకటి అండ్ ఆ ఒక ఇంటర్వెల్ ఇంకా ఒక థ్రిల్లింగ్ లా చేంజ్ అవ్వదు సో అదనాల చాలా మీ హీరో ఎలా చేశాడు హీరో అంటే మీ బాయ్ ఫ్రెండ్ అంతే కదా క్యారెక్టర్ మళ్ళా మళ్ళా నాన్న పక్కన ఉన్నాను ఎలా చేశారు హీస్ ఏ గుడ్ పర్ఫార్మర్స్ ఒక ఒక కాంపిటీషన్ లెవెల్లో యాక్ట్ చేశారు ఓకే డైరెక్టర్లో నీకు నచ్చింది ఏంటి నచ్చంది ఏంటి నచ్చింది ఏంటంటే మలయాళంలో కూడా చేసే ఒక చిన్నప్పటి నుండి చేసావా సో ఇప్పుడు ఓకే సరే ఆ డైరెక్టర్లో నచ్చింది ఏంటి నచ్చింది ఏంటి ఈ సినిమా వల్ల నాకు మంచి పేరు వస్తుంది ఈ సీన్లో నాకు రాదేమో ఆయన పక్కన ఉన్నాడని మళ్ళీ అన్నీ నచ్చినవే చెప్పు అవరోడ ప్యాషన్ సక్సెస్ అవడానికి చాలా హార్డ్ వర్క్ చేశారు అదే నాకు నచ్చింది అదే నచ్చిందనే హీ సమ్ టైమ్స్ హీస్ యాంగ్రీ పర్సన్ ఏది వేగమా కోపం ఓ త్వరగా కోపం వచ్చేస్తుందా ఏమో కూల్గా ఉన్నావు నువ్వు అంటే సెట్స్ లో కొంచెం కోపడతాడా బాగా వస్తుంది కోపం నువ్వేంటే అమ్మాయి కుళ్ళలాగా ఉన్నావు అదే సార్ ప్రాబ్లం చూడడానికి అలా ఉంటుంది కానీ క్యారెక్టర్ మాత్రం షార్ట్ టెంపర్ క్యారెక్టర్ లోపల ఇంకొకటి ఉంటుంది సార్ ఒప్పుకునేది ఎప్పుడైనా కోపడ్డా నేను ఏడ్చావా ఓకే తెలియని రావణాసురుడు ఉన్నాడు లోపల తెలియని విలన్ బట్ அவர் எக்ஸ்பெக்ட் பண்ணுவாங்க இந்த சீன் இப்படி வரணும் அதுல ஒரு 1 பாயிண்ட் கம்மியான வேகமா ஓக தப்பு இல்ல அடிக்கி తీసుకోవాలి சோ நெக்ஸ்ட் டான்ஸ் மாஸ்டர்ஸ்
ఏ మాస్టర్ బాగా చేశాడు? ప్రేమ్ సార్. ఇన్ ద మూవీలో డాన్స్ మాస్టర్ ప్రేమ్ సార్. సోలో కదా? అవును సార్. ప్రేమ్ గోపి. ప్రేమ్ గోపి వాళ్ళిద్దరిలో ఈ మాస్టర్ బాగా చెప్పిస్తున్నాడు, ఈ మాస్టర్ అంటే కోపం రాకుండా, వాళ్ళిద్దరిలో ఎవరు బాగా నీకు? ప్రేమ్. ప్రేమ్ సార్. మీరిద్దరు మాట్లాడుకోకూడదు, నాకే చెప్పాలి. ఇవి ప్రేమ్ గోపి కూడా చూస్తారు. ప్రేమ్ సార్. ప్రేమ్ సార్ చాలా ఇద్దరి పండుగ అంటే చాలా ఫ్రీయా, కోపపడమా ఫ్రీయా, కరెక్టా చెప్పిపెడతారు. గోపి, గోపి గారు మేజర్ చేసిన మొత్తం కెమెరా కెమెరా అంటే కెమెరా కెమెరా కంట్రోల్. ప్రేమ్ డాన్స్ నేర్పిస్తారు. ఎస్ సార్. ఓకే. కెమెరామెన్ ఎలా ఉండేవారు? వన్ ఆఫ్ ద కెమెరామెన్ ఫ్రమ్ కేరళ, రాజేష్ సార్. ఓకే. మీ లాంగ్వేజ్ కనుక హ్యాపీ ఉన్న కళ్యాణ్ సార్, అవరు కూడా చాలా హెల్ప్ చేసింది, సపోర్ట్ చేసింది. ఇది ఎప్పుడు పండుమా ఇప్పుడు పండుమా అని చెప్పి అన్నారు. ఓకే. ఈ భగత్ సింగ్ది సార్ ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నా సార్? ఈ మంత్ 26 ప్లాన్ రిలీజ్ చేస్తున్నాం సార్. కన్ఫర్మా? ఎస్ సార్. ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి సార్. సో దీంట్లో ఏంటి భగత్ సింగ్లో స్పెషల్ ఏంటి సార్? మరి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? థియేటర్ వరకు రావటానికి ఒక కీలకమైన పాయింట్ సార్. ఇది యాక్చువల్గా భగత్ సింగ్ నగర్ సినిమా టైటిల్ గురించి, సినిమా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సినిమాకి జనాలు ఎందుకు రావాలి, ఉండే సినిమాలు అన్నింటిలో భగత్ సింగ్ నగర్ అనేది ఏ కారణంతో మీరు థియేటర్కి వెళ్తున్నారు అంటే, భగత్ సింగ్ నగర్ ఈ మూవీ ఒక డెబ్యూటెంట్స్, మేము ఒక డెబ్యూటెంట్స్ టీమ్ తోటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ లైక్ ప్రేమ్ గోపి కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, ఇట్లాంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సీనియర్స్ కొత్త వాళ్ళు అందరూ కలిసి ఒక ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ప్రతి ఒక్కరిది బ్యూటిఫుల్ ప్రోడక్టే, బట్ మాది డెఫినెట్గా ఇంకా ఇంకా బెటర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. అది ఎలాగా అంటే, ఈ మూవీ మూవీ చూశాక ఒక్కరు కూడా ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు, ఇది డెబ్యూటెంట్స్ మూవీ, వీడు వీడు కొత్తాడు, వీడు అందుకే ఇలా చేయలేకపోయాడు, లేకపోతే ఈ ఈ వింగ్లో మ్యూజిక్ కొత్తాడు అందుకే వీడు మ్యూజిక్ సరిగ్గా చేయలేకపోయాడు, ఈ యాక్టర్ కొత్తాడు అందుకే వీడు యాక్టింగ్ సరిగ్గా చేయలేకపోయాడు, అలాగా చెప్పడానికి ఎవరికీ ఛాన్స్ ఉండదు. ఎవ్రీవన్ యాజ్ మోర్ ప్రొఫెషనల్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ లాగా పర్ఫెక్ట్గా చేసాము. అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్, మూవీ ఎవరు గెస్ చేయలేని కంటెంట్ తోటి, ఒక ఛాలెంజింగ్ టాస్క్ తోటి, ఒక ఇంట్రెస్టింగ్, అంటే ఇట్స్ నాట్ లైక్ డెఫినెట్గా అమేజింగ్ ఫీల్ అవుతారు ఇంటర్వెల్ బ్యాంగ్లో. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతవరకు అంటే నేను ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు. సో జనరల్గా అందుకోసం నేను కొత్తగా ఏదైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకు ఒక కొత్తగా చేస్తే బాగుంటుందని, ఇంతవరకు నేను ఇండియన్ స్క్రీన్ మీద చూడని ఇంటర్వెల్ బ్యాంగ్ నేను ప్లాన్ చేసుకొని, ఆ ఇంటర్వెల్ బ్యాంక్ డెఫినెట్గా అందరికీ ఛాలెంజ్ అవుతుంది, డెఫినెట్గా నచ్చుతుంది. కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు? ఎస్ సార్, 100% కాన్ఫిడెంట్గా. సో అంటే నీ కోసం కాదు, సబ్జెక్ట్ కోసం రావాలి ప్రజలు. ఎస్ సార్, ఆబ్వియస్లీ. అంతేనా? ఆబ్వియస్లీ సార్. నేను కూడా చూస్తాను నువ్వు, ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్లోనే లేదు అంటున్నావు సార్. మరి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు అంటే మరి సార్. సార్ ఓకే, చూద్దాం. డెఫినెట్లీ సార్. అన్నయ్య గారు, మీరు ఈ సినిమాలో యాక్టింగ్ కూడా చేశారు? చేశాను. మరి పెద్ద కొడుకేమో డైరెక్టరు, చిన్న కొడుకేమో హీరో, మీరేమో క్యారెక్టర్ చేశారు. మరి ఎలా ఉంది ఆ క్యారెక్టర్? క్యారెక్టరు అద్భుతమైన క్యారెక్టర్. నిజంగా నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లలో కన్నా ఇది చాలా అద్భుతమైన క్యారెక్టరు. నాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. మంచి సెంటిమెంట్ క్యారెక్టర్. ఓకే. మీ అనుభవంలో ఎంతోమంది డైరెక్టర్ దగ్గర మీరు యాక్ట్ చేశారు, స్టిల్ ఫోటోగ్రాఫర్ గారు చేశారు, నాకు పరిచయం 25 సంవత్సరాలుగా, ఇంకా అంతకుముందు మీరు చెన్నై. సో ఏ డైరెక్టర్తో పోల్చగలుగుతారు మీ అబ్బాయిని? ఇదో ఈ షాడోస్ ఉన్నాయి మా అబ్బాయిలో. ఏ డైరెక్టర్తో పోల్చడం కాదు, కానీ డైరెక్షన్ మాత్రం నంబర్ 1 గారు చేస్తున్నాడు, అది మాత్రం ఖచ్చితంగా. మా అబ్బాయి అని కాదు, నన్ను ఎన్నిసార్లు అరిచాడు, ఏనా ఇంకా బాగా చేస్తావు కదా నువ్వు, చెయ్యి మరలా చెయ్యి మరలా చెయ్యి, నేను నన్నే అరిచాడు. మా ఇద్దరికి గొడవ జరిగింది, నా కోపం వచ్చింది ఒకసారి, ఏనా ఇంకా ఏం చేసేదంటే, లేదు నువ్వు ఇంకా బాగా చేయగలవు,
చెయ్యి, నాకు అది కావాలా, నువ్వు ఎప్పుడో చేసింది కాదు, నాకు ఇలా కావాలి అని నాతో గొడవ పెట్టుకొని నా చేత చేయించాడు. సరే, అది వృత్తిపరంగా అది ఎవరు అక్కడ తండ్రి ఉండడు లేడు, ఆర్టిస్ట్. అవును, ఆర్టిస్ట్. ఓకే, నేను ఆర్టిస్ట్, డైరెక్టర్. చాలా సంతోషం. నువ్వు ఒక డైలాగ్ చెప్తే వినాలనుకున్నాను. ఏ సినిమాలో డైలాగా? మరి ఏ డైలాగ్? ఏ డైలాగ్ అన్నా చెప్పండి. స్టేజ్ మీద డైలాగ్ చెప్పేది? చెప్పండి. ప్రజ్వరెల్లిన దాయాది ద్వేషానికి ప్రతీకగా ఉభయ సేనావాహిని వినాశనానంతరం రుద్రగుండముగా మారిన ఈ సమంతక పంచకం రథచక్రముల ఒత్తిడికి నలిగిపోయిన ముద్యములతో ఖడ్గఘాతములకు తునాతున కలిగిన తనువులతో వాడి అయిన శరప్రహారములకు చిల్లులు పడిన శరీరముల కొనవిపురులతో కురువంశ నిర్మూలన రంగస్థలమైన ఈ కురుక్షేత్ర సంగర రంగం ఎంత భయంకర విభత్సముకరమటి. కౌరవ రాజన్న దేవేరుల విషాదాశ్రములు రుధిరధారలై ప్రవహించి సమస్తము అరుణ ప్రభా సమానమై గోచరించుతున్నది. మేరు సమాన ధీరుణ్ణి సైతం భయకంపితుణ్ణి చేయగల ఈ కాళరాత్రి మరింత భయంకరమై సకల పిశాచగణ సంచరితమై స్తబ్దంగా నిశ్శబ్దంగా సాగుతోంది. అనంతాక్షోహిణి చమో సమూహాన్ని తన స్వీయ కపంత హస్తములతో నలిపి నాశనము చేసినది సమంతక పంచకం. రాజరాజ సామంత దండనాదాది ప్రముఖ యోధాత్రేసులందరినీ తన ఉక్కు కమిట బంధించి పరలోకగతుల్ని చేసింది కురుక్షేత్రం. సమరథ, అర్ధరథ, అతిరథ, మహారథాది నానావిధ సేనాని తన పొట్టన పెట్టుకున్నది సమరమట. అష్టాదశ దివారాత్రి కథ సమరంలో చండ ప్రచండ దుర్దండ మండల పాండితీ పండిత ప్రకర్ష వీరవర సమూహాన్ని అవక్ర విక్రమ పరాక్రమంతో చతుర్దశ భువనాలను సైతం నిలువరించగల మహాయోధులను తన వికృత వదన గహ్వర పరిరక్షిత క్రూర సంస్థావళిలో క్రూరాతి క్రూరంగా అతి దారుణంగా బింగివేసినది మృత్యుమందిరం. చూశారు కదండి, తండ్రి కొడుకులు కాంబినేషన్లో నేను కూర్చోవడం. సో మా అన్నగారు చాలా అద్భుతంగా డైలాగులు చెప్పారు. అలాగనే మీ అందరు ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, నీకు మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ సార్. నాన్నగారు ఇంకా గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి, ఆ తల్లి కూడా గొప్ప హీరోయిన్ అయ్యి, సో మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లాస్ట్లో ఒక పాయింట్ చెప్తాను సార్. నాకు ఒకే ఒక్కటి సినిమాలో ఒక సీఎం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు, అంటే మీరు అంత గొప్ప వాళ్ళు అవ్వాలని ఫీలింగ్ నాకు. సీఎం మీద చూపులు వేయలేము, కానీ సీఎం టీవీలో సీఎం ప్రమాణ స్వీకారం చేసేది ఆ షాడో వచ్చి మార్బల్ బండ మీద పడుతుంది, చూపులు వదిలి అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పులు ఆ సీఎం వీడియో మీద చెప్పులు వదిలేసి వెళ్తారు. అంటే ఒక డైరెక్టర్ క్రియేటివ్ సార్, ఆ క్రియేటివ్ ఎంత గొప్పదో. నాకు శంకర్ గారు అంటే ఇష్టం, రాంగోపాల్ వర్మ గారు అన్న ఇష్టం. సో అట్లా నువ్వు అంటే కొన్ని నా అనుభవంలో నేను చెప్పాను కనుక, నువ్వు ఒకసారి ఒకే ఒక్కటి సినిమా చూడు. ఖచ్చితంగా సార్. సో ఇలాంటి పాయింట్లు ఇంకా నువ్వు మంచి మంచి సినిమాలు చేయాలని సార్, మన శేఖర్ కమ్ముల లాగా కూల్గానే ఉన్నావు అనుకున్నాను, కానీ నీలో ఇంకొక విలన్ ఉన్నాడని అర్థమైంది. మంచి సినిమాలతో మీ నాన్నగారి ఆశీర్వాదాలు, నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా తమిళనాడులో కూడా మీ మీ సినిమా రిలీజ్ చేస్తున్నారు కనుక, సో మంచి పేరు తెచ్చుకో. ఆలోచిస్తానా? థ్యాంక్ యూ సార్. ఓకే అన్నగారు, చాలా ధన్యవాదాలు. చూశారు కదండి, మన భగత్ సింగ్ సినిమా రిలీజ్ 26వ తారీఖు రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఫస్ట్ డే నేనే థియేటర్కి వస్తాను. థ్యాంక్ యూ సార్. సో మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లుంది రాకేష్ మాస్టర్. జై కళామా తల్లి, జై జై కళామా తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎస్డబ్ల్యూ టీవీ.